ఇది పోలవరం. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్ట్ చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మబ్బ పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర దగ్గర ఆవరేజ్న 3000 TMC నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్ హైడ్రో అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడ్రో ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయామని అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 1924లో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 TMC నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 TMC నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుండే కెనాల్స్ అన్నీ ఉపయోగించుకుంటే. ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే 700 TMC నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉండేది 720,000 ఎకరాలకు సాగునీరు అందించడం, 2,350,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం, 2,850,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 MW విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది. పరిశ్రమలు కూడా ఫుల్గా నీళ్ళిచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 నుంచి ప్రజల కళ ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలన్నా లేకపోతే పైన
కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజ్ కట్టారు, లేకుంటే అప్పుడే కట్టాల్సింది. ఇంకొక పక్క 50 లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు చూస్తే, గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్, మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవు ఉన్న కుడి ఎడమ కాలువలు, అటు ఉత్తరాంధ్ర, ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్, రెండు కూడా 390 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబోం, ఇదే లాస్ట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్కన 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు. ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్. ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు, కానీ ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది. ఢిల్లీకి వెళ్తానే నేను ఒకసారి నా అనుభవంతో, ఎందుకంటే అపోజిషన్గా నేను ఫైట్ చేశాను, అనుభవం ఇరిగేషన్లో, ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా, అప్పటికే 9 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఒక ఐడియా ఉంది, మొత్తం స్టడీ చేశాను. స్టడీ చేస్తే ఆ 7 మండలాలు కానీ ముంపుకు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే, వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు. ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఒకటే కోరాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు, కానీ ప్రమాణ స్వీకారం చేయక మనపు. మీరు కానీ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది, అవసరం సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను. ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా పర్వాలేదు, ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కదా చెప్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అప్పుడు వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించారు ప్రణబ్ ముఖర్జీని. ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్స్ సమావేశం పెట్టారు, ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంతా ప్రమాణ స్వీకారం చేయాలి, తర్వాత బిజినెస్, ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి. 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు వ్యయం ఖర్చు పెట్టాం. DPR2 55,545 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం. 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి. 104 సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను. ఎందుకంత శ్రద్ధ పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊత వస్తుంది, చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం.